ఆయన రాజకీయాలకు దూరంగా పెరిగారు. మూడేళ్ల నుంచే హాస్టల్లో ఉన్నారు. రాజకీయ ఫ్యాక్షన్ నీడ కూడా పడకూడదని తల్లిదండ్రులు ఇంటికి దూరంగా పెట్టారు. అయితే అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా నిత్యం ప్రజలతోనే ఉంటూ తనదైన ట్రెండ్ను సెట్ చేశారు. ఆయనే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ పేరు ఇటీవల సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. తన నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. నిరంతరం ప్రజలతో, ప్రజల్లో ఉంటున్న ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ పరంగా ఉన్న విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల్లో ఒకరిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కుటుంబ నేపథ్యం ఏంటి, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఆయన ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, రాజకీయాల్లోకి వచ్చాక ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి అనే అంశానికి వస్తే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 1980లో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం తిమ్మపల్లిలో జన్మించారు. తండ్రి పేరు కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి, తల్లి పేరు కళావతమ్మ. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడి పేరు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పుట్టేనాటికే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అప్పట్లో ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తమ పిల్లలపై ఫ్యాక్షన్ ప్రభావం, రాజకీయాల ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాడిపత్రిలోని అరవింద్ ఆశ్రమంలో చేర్చారు. 3 ఏళ్ల వయసు నుంచే రెసిడెన్షియల్ స్కూల్లో చేరారని చెప్పవచ్చు. కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి కుటుంబం తాడిపత్రిలోనే ఉన్న కుమారుణ్ణి మాత్రం రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. కుటుంబ సభ్యులకు, అతి దగ్గరి బంధువులకు తప్ప వేరే వారిని కలిసే అవకాశం ఉండేది కాదు. అంటే ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో స్కూలే ప్రపంచంగా గడిపారని చెప్పవచ్చు. 10th పూర్తయ్యాక ఇంటర్ 1st ఇయర్ హైదరాబాద్లో చదివారు, 2nd ఇయర్ గుంటూరులో చదివారు. ఇంటర్ పూర్తయ్యాక 2001లో తమిళనాడులోని సత్యమంగళం ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. అప్పట్లో ఆ కాలేజీలో వెంకట్రామిరెడ్డి క్లాస్లో 6 మాత్రమే ఉండేవారు. అక్కడ 3EEE పూర్తయ్యాక లండన్లో ఎంఎస్ చేశారు. వెంకట్రామిరెడ్డికి 1 తమ్ముడు, 1 చెల్లెలు ఉన్నారు. తమ్ముడు కాంట్రాక్టర్, చెల్లెలు ఆర్కిటెక్ట్. అలా 3 రాజకీయాలకు దూరంగానే పెంచారు. అయితే పెద్ద కుమారుడైన వెంకట్రామిరెడ్డి మాత్రం ఎక్కువగా ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. పండుగలు లేదా ఇతర ముఖ్య అకేషన్లకు మాత్రమే ఇంటికి వెళ్ళి వెంటనే తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చేది. లండన్లో ఎంఎస్ పూర్తయ్యాక అక్కడ 3 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఇండియాకు తిరిగి వచ్చి రిలయన్స్ కంపెనీలో కీలక హోదాలో పనిచేశారు. ఇంకా పెన్షన్ రాలేదా? ఏమన్నారు? ఏమన్నారు? ఏం పేరు? ఏటా 6 రెంకల వేతనం, మంచి హోదా ఉన్న ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కీలక నేతగా ఉన్న మైసూరారెడ్డి తమ్ముని కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వివాహమయ్యాక 3 నెలలకు కుటుంబంలో పరిస్థితులు మారాయి. ఇక కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తన కుమారుణ్ణి చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెట్టేందుకు కారణం కూడా ఉంది. వెంకట్రామిరెడ్డి తండ్రి అనంతపురం ఎన్లార్జ్లో చదివి చెన్నైలో ఇంటర్ చదివేందుకు వెళ్లారు. ఆ సమయంలో నియోజకవర్గంలో ఆయన చల్లా సుబ్బారాయుడు వర్గంలో ఉండేవారు. ఇంటర్ చదువుతున్న సమయంలో హత్య కేసు నమోదైంది. దీంతో ఆయన చదువు ఆపేయాల్సి వచ్చింది. అప్పటికే కేతిరెడ్డి వర్గంపై పలుమార్లు బాంబు దాడులు జరిగాయి. తాత రామిరెడ్డి పైన దాడులకు ప్రయత్నాలు జరిగాయి. ఆ క్రమంలో ఈ కుటుంబం కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకుందని చెప్పవచ్చు. తన కుమారులకు అలాంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతోనే దూరంగా పెట్టి చదివించారని చెప్పవచ్చు. ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రామిరెడ్డి తండ్రి సూర్యప్రతాపరెడ్డికి తీవ్ర అనారోగ్యం తలెత్తింది. హైదరాబాద్లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్తుండగా తాడిపత్రి రైల్వే స్టేషన్లో ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ హత్య అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ హత్య కేసు నేపథ్యంలో అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో సమీకరణాలు మారాయి. అయినా వెంకట్రామిరెడ్డి సైలెంట్గానే ఉన్నారు. అదే సమయంలో తన బాబాయ్ కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మరో కేసు విషయంలో హత్య కేసు నమోదైంది. ఒక్కసారిగా కుటుంబం రాజకీయంగా ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో వైఎస్, చంద్రబాబు సైతం పలుమార్లు వెంకట్రామిరెడ్డితో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వెంకట్రామిరెడ్డి తాత సమితి ప్రెసిడెంట్గా చేసిన సమయం నుంచి జేసీ కుటుంబంతో ఈ కుటుంబానికి వివాదాలు ఎక్కువగా ఉండేవని, పరిటాల కుటుంబంతో కేతిరెడ్డి కుటుంబం సఖ్యతగా ఉండేదని, కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డికి పరిటాల రవి అండగా ఉండేవారనే వాదన కూడా ఉంది. ఆ తరువాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు వెంకట్రామిరెడ్డి. 2004 ఎన్నికల తరువాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆ సమయంలో
సూర్యప్రతాప్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలు సరిగ్గా లేకపోవడంతో కేసు ముందుకు సాగలేదు. అదే సమయంలో బాబాయి పెద్దిరెడ్డిపై ఉన్న కేసు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అనివార్య పరిస్థితులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన తండ్రి హత్య కేసును వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంలో ఫ్యాక్షన్ తరహా ట్రీట్మెంట్ కోసమే వెనక్కి తీసుకున్నారని చెప్పేవారు ఉన్నారు. ఇక వెంకట్రామిరెడ్డి తొలిసారిగా 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. సాధారణంగా ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు వచ్చి పలకరించే వ్యక్తిగా అభిప్రాయం ఉన్న ఆ సమయంలో ఓ ఎమ్మెల్యే మాత్రం నిరంతరం ప్రజా పనుల కోసం సమయం కేటాయించడం రికార్డ్న అని చెప్పవచ్చు. అప్పట్లోనే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. అది ఇది రెండు పెట్టేసండి, కలవర్స్ కూడా ఎన్ని వీలైతే అన్ని కలవర్స్ పెట్టండి, రైతులు పోవడానికి ఇబ్బంది ఉంది. మేము చేస్తామన్న పని చేయించుకోవాలి, మీరు మేము మంజూరు చేసిన వరకు మా బాధ్యత ఇది. ఆ రెండు రోడ్లు మంజూరు చేస్తాము, చేసి వీళ్ళకి చెప్పేసి ఇమీడియట్గా రెండు చేపిస్తాం, కానీ పని చేయించుకోండి. ఏ మాత్రం సమయం దొరికినా ప్రజలతోనే ఉండేవారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్ పార్టీకి వెళ్లారు. 2014లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యారు. గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేశానని చెప్పే మీరు ఎందుకు ఓడిపోయారు అనే ప్రశ్నకు సమాధానంగా తాను ప్రజలు బాధితులు అడక్కంటే ముందుగానే పనులు చేశానని, ఆ విలువ కొందరికి తెలియలేదని తరువాత రియలైజ్ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిత్యం ప్రజలతో ఉండే కంటే ప్రజలకు అవసరమైన పనులు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చానని, అది కూడా తన ఓటమికి కారణం కావచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇక 2019 ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 1989 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ 5 సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ 2 సార్లు గెలుపు దక్కించుకుంది. ఇలాంటి నియోజకవర్గంలో కేతిరెడ్డి తొలిసారి వైసీపీ జెండా ఎగురవేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేతిరెడ్డి వినూత్న పందాలో ప్రజల వద్దకే నేరుగా పరిపాలన తీసుకుపోతున్నారు. 2వసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనునిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పీఏలు, బంధువులు, అనుయాలకు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా తానే స్వయంగా నిత్యం ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నారు. గెలిచాం ఇక రిలాక్స్ అయిపోదాం అన్న రీతిలో కాకుండా పనులు చేస్తున్నారని చెప్పవచ్చు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల్లో కల్లా డిఫరెంట్ గా ఉంటారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేయించడం, పేదలకు సాయం చేస్తారని చెబుతున్నారు. దీంతో న్యూట్రల్ ప్రజలను కూడా అభిమానులుగా మార్చుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని అక్క, పెద్దమ్మ, అన్న, తమ్ముడు, హీరో అని పలకరిస్తుంటారు. ఉదయం వాకింగ్ చేస్తూ ప్రజలను పలకరించడం, వారి సమస్యలు తెలుసుకోవడంతో నియోజకవర్గంలోనూ గ్రిప్ పెరిగిందని చెప్పవచ్చు. చిన్నప్పుడు సార్ కూతురు నేను మామూలుగా రాఘవ అని అంటాను, పండిత పుత్రహా అని చెప్పేసి ఒక టీచర్ కూడా ఉన్నారన్నమాట. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సరదాగా జాగింగ్ డ్రెస్ వేసుకుని కాలనీలో తిరుగుతూ సీరియస్ గా పనిచేస్తున్నారు. కొన్నిసార్లు వివిధ శాఖల అధికారులను కూడా ఈ కార్యక్రమానికి పిలిపించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను డైరీలో నోట్ చేసుకుని మళ్లీ ఫాలోఅప్ చేసేందుకు ఓ వ్యక్తిని అదనంగా నియమించారు. అయితే కొన్నిసార్లు అధికారులు, ఉద్యోగులు, వాలంటీర్లతో మాట్లాడిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఈ విషయంపై స్పందిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే తాను కొంత గట్టిగా మాట్లాడతానని, ప్రజల ముందే నిలదీసేసరికి వారికి కొన్నిసార్లు ఇబ్బంది అనిపించి ఉండవచ్చని చెప్పారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రోడ్లు, విద్యుత్తు తదితర అంశాలపై దృష్టి పెట్టగా ఇప్పుడు తాగునీరు, సాగునీరుపై దృష్టి పెడతామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన కటింగ్ స్టైల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. పోలీస్ కటింగ్ అని కామెంట్లు వచ్చాయి. తన సాధారణ కటింగ్ స్టైల్ అదేనని, ప్రత్యేకత ఏమీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఇక ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి. అడక్క తినడానికి పోయినారంటే చూడు, ఇళ్లలో పిల్లల్ని తీసుకొని పోయి ఎవరైనా పోయినారంటే చూడు బాగుంటుంది అని చెప్పండి. పిల్లల్ని ఎత్తుకొని ఏడన్నా కానీ అడక్క తినడానికి కానీ దీనికి కానీ కనపడకూడదు. అన్నీ వస్తాను, ఇళ్ళకి పథకాలు అన్నీ వస్తాను, అన్నీ చేస్తున్నారు. గతంలో కొందరు ఎమ్మెల్యేలు 5 ఏళ్లలో ఎంత సంపాదించారో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 1 ఏడాదిలోనే అంతకంటే ఎక్కువగా సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బావమరిది సుధీర్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వైఎస్తో కేతిరెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రత్యేకమని చెప్పారు. వైఎస్ రాజారెడ్డి బతుకున్న సమయంలో నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తండ్రితో సత్సంబంధాలు ఉండేవి. చిన్నతనం నుంచే వైఎస్ కి పరిచయం ఉండేది. పంది పిల్లల జింక పిల్లల మేకలు తెచ్చుకోండి కానీ తీసేసేయండి. వైఎస్ తాడిపత్రికి వచ్చిన సమయంలో ఖచ్చితంగా వీరింటికి వచ్చేవారు. దీంతో చిన్నతనం నుంచి తమకు తెలిసిన లీడర్ వైఎస్ అని
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. తండ్రి చనిపోయాక చంద్రబాబు తమకు కొంత అండగా నిలిచినా తన చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ కేసులో జైల్లో ఉండాల్సి వచ్చింది. సొంత ఊరైన తిమ్మంపల్లిలో లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి త్వరగా రావాలని, మిగతావి తాను చూసుకుంటానని చెప్పడంతో తన మామ మైసూరారెడ్డి వద్దకు వెళ్లారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అప్పటికే కాంగ్రెస్లో కీలకంగా ఉన్న జేసీ సోదరులను కాదని, తమకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తారా అనే సందేహాలను వ్యక్తం చేశారు. దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే మైసూరారెడ్డి కూడా వ్యక్తం చేశారట. అయితే తన ఫ్యామిలీకి వైఎస్కి ఉన్న అనుబంధం కారణంతో పాటు పెద్దాయన పిలిచాక వెళ్లకపోతే బాగోదని ఒకసారి కలిసి వద్దామనుకుని వెళ్లి వైఎస్ని కలిశారు. అయితే వైఎస్ వద్దకు వెళ్లాక వైఎస్ చెప్పింది విని వెంకటరామిరెడ్డి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నువ్వు రాజకీయాల్లోకి రావాలని చెప్పడంతో పాటు కేతిరెడ్డి కుటుంబం తాడిపత్రి నియోజకవర్గంలో ఎంటర్ కావద్దని, జేసీ కుటుంబం ధర్మవరంలో ఎంటర్ కావద్దని చెప్పారట. తరువాత జేసీ వర్గం ధర్మవరంలో జోక్యం చేసుకుంటే వైఎస్కి ఫిర్యాదు చేశారు. అప్పట్లో రాజకీయంగా ఇది సంచలనం రేపింది. వయస్సులో చిన్నవాడైన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏకంగా జేసీ వర్గంతో తలపడ్డం చర్చనీయాంశంగా మారింది. ఇక వివాహమయ్యాక కొన్నాళ్లకు రాజకీయాల్లోకి వస్తానంటే ఇంట్లో మొదట అభ్యంతరం పెట్టినా తరువాత అడ్జస్ట్ అయ్యారని, అయితే రాజకీయ అంశాలు ఇంట్లో మాట్లాడరని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వెంకటరామిరెడ్డి రెండోసారి గెలిచాక తన వ్యూహాన్ని మార్చారు. కొన్నిసార్లు మన వ్యక్తిత్వానికి విరుద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందని, లేకుంటే మనుగడ ఉండదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అధికారులను బెదిరిస్తారని జరుగుతున్న ప్రచారంపై ప్రజల కోసం అడిగితే అధికారులు కొంత నొచ్చుకుంటున్నారని, అవన్నీ జనం మధ్య ఉండే మాట్లాడానని, వ్యక్తిగతంగా జరగలేదని చెబుతారు. రోడ్డు విస్తరణ చేయాలని అందరూ అడుగుతారని, రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడితే కోర్టుకు వెళ్తారని, ఇవన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సాధారణమే. అయితే ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సాధక బాధకాలను వినేందుకు సమయం కేటాయించడం కూడా చాలా ముఖ్యమే. అలా నిత్యం ప్రజలతో, ప్రజల వెంట ఉంటున్న వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. మృతం భీత్వా మధుజారగవ్యం పితేవ పుత్రమభిరక్షతాధిమం.